చీరాల నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా రసవత్తరంగా మారాయి. నిన్నటి వరకు టీడీపీలో ఉన్న ఎమ్మెల్సీ పోతుల సునీత వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆది నుండి వైఎస్ఆర్సీపీని అంటిపెట్టుకున్న కార్యకర్తలు డాక్టర్ వరకుటి అమృతపాణి, అవ్వారు ముసలయ్య, నీలం శ్యామ్ నాయకత్వంలో ఆమె వెంట ఒకటయ్యారు. ఆమెకు పార్టీలో స్వాగతం పలికారు. వీళ్ళంతా గతంలో ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో ఉన్న రోజుల్లో ఆమంచికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు కావడం విశేషం. అటు టీడీపీ కార్యకర్తలు సైతం తమ నాయకురాలు పార్టీని వీడిందనే బాధ కన్నా వైఎస్ఆర్సీపీలో ఆమంచికి పోటీగా వెళ్తున్నారన్న ఆనందం వ్యక్తం చేయడం ఆసక్తి కలిగించే అంశం. మనం ఇక్కడ చీరాల నియోజకవర్గ ప్రజలందరం కూడా వాటి గుర్తుపెట్టుకోవాలి. మన అమృతపాలన చెప్పినట్లు చీరాల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విషయాలు, సమస్యలు నాకు కొత్త కాదు. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటిలో, ప్రతి ఒక్క వీధిలో, ప్రతి ఒక్క గల్లీలో ఏమి జరుగుతుందో క్షుణ్ణంగా కల్లారా చూసినటువంటి వ్యక్తిని. మరి నాకు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా నాకు కొన్ని అవకాశాలు లేకుండా చేసినటువంటి సందర్భాలు చాలా కలిగాయి. చాలా అవమానాలు జరిగినాయి, చాలా ఇబ్బందులు పడ్డాము. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి జడ్పీటీసులు, ఎంపీపీలు, సర్పంచులు అందరూ కూడా పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ రోజు పార్టీలోనే ఉంది అలాంటి పరిస్థితి ఆ రోజు అనమాట. కాబట్టి మరి ఈరోజు కూడా అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉండకూడదు. చీరాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా మంచిగా వాళ్ళందరూ స్వేచ్ఛ స్వాతంత్రాలతో మరి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని హాయిగా ఉండాలని చెప్పి. మరోవైపు మూడు రాజధానుల అంశానికి శాసన మండలి రద్దుకు అనుకూలంగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు పట్నంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. దీంతో ఇరు వర్గాల ర్యాలీలతో వేడెక్కిన రాజకీయ వాతావరణాన్ని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బైక్ ర్యాలీ భారీ స్థాయిలో మన పెద్దలు ఆమంచి కృష్ణమోహన్ గారు ప్రకాశం జిల్లా టైగర్, అలాగే చీరాలని హరిణశ్వరం కృషి చేసిన మా పెద్దలు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా 1000 మంది బైక్ ర్యాలీ ప్రారంభమైంది. దీనికి ముఖ్య అధికారి సంజయ్ ప్రసాద్ గారు, చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మూడు రాష్ట్రాలు వద్దు, అలాగే శాసనమండలి రద్దు చేయాలని, మూడు రాజధానులే మనందరికీ ఎంతో సంక్షేమం ఉంటుంది, ఒక రాజధాని వద్దు, మూడు రాజధానులు మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి దీని మద్దతుగా ఆమంచి కృష్ణమోహన్ గారి నాయకత్వంలో, అలాగే పరిశీలన అంజనీ ప్రసాద్ గారి నాయకత్వంలో, చైర్మన్ గారి అందరి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండమైన ర్యాలీకి విచ్చేసి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.